హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఇప్పుడైతే కన్నా శ్రీవారి దర్శనానికి అయితే వెళ్ళాలండి, రెడీ అయినాము. ఇక్కడైతే కన్నా ఈ రూమ్ అయితే మేము తీసుకున్నాము, రూమ్ ఇచ్చిండారు. రూమ్ తీసుకోవాలంటే మనం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందండి. రూమ్ అయిన తీసుకోవచ్చు, లేదంటే లాకర్ అయిన తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి రూమ్లు కూడా నీట్గా. ఇప్పుడైతే శ్రీవారి దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాము. అక్కడైతే ఎంత టైం పడుతుందో అది కూడా మీతో షేర్ చేసుకుంటానండి దర్శనానికి వెళ్ళి వచ్చినాక, ఓకేనా? ఇప్పుడైతే దర్శనం అయిపోయింది, రూమ్కి వచ్చేసినాము. దర్శనం అయితే చాలా బాగా అయిందండి. కొంచెం లేట్ అయినా కూడా దేవుని దర్శించుకునేతలకి మాకైతే ఫుల్ సంతోషం అయిపోయింది. మనం ఎంత కష్టపడినా కూడా దేవుని దర్శనం చేసుకునేమంటే ఆ కష్టం అంతా వెళ్ళిపోతుంది. ఆ మాదిరి అయిపోయింది నాకైతే. కానీ దర్శనం అయిపోయింది, రూమ్కి వచ్చినాము. ఫుల్ టయర్డ్ అందరము, రెస్ట్ తీసుకొని ఇంక పొద్దున్నైతే కానీ ఇప్పుడైతే 6:30 అవుతా ఉంది. శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. అక్కడైతే కానీ అసలు ఎండ అనేది లేదండి, ఫుల్ మనసు అనేది కూర్చో ఉన్నది. ఆ మనసుకి ఏమి అసలు ఏం కనరావటమే లేదు. దగ్గరికి వెళ్తే కానీ మనకు తెలియదు ఏముండేది కూడా, అంత మనసు కూర్చో ఉంది అక్కడైతే. ఆ చెట్లలోనే చూడండి మనసు ఏం కూర్చో ఉంది, ఎక్కువ మనసు కూర్చోందండి అక్కడైతే. కానీ ఇప్పుడైతే శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. కొంచెం ఎక్కాలండి అక్కడైతే. చూడండి ఈ చెట్లు అయితే కానీ అస్సలు, ఆ చెట్ల లాక్ అనేది మనకు తెలియదు, మనసు తెలుస్తుంది. ఆ మాదిరి మనసు కూర్చో ఉంది. ఇక్కడైతే పాదాల దగ్గరికి వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు అంత టైం అయితే అన్నా కూడా మనకు ఎండ అనేది అస్సలు లేదు అక్కడైతే. కానీ అంతా మనసే కూర్చో ఉంది. ఇక్కడేనండి శ్రీవారి పాదాలు ఉండేది, ఇక్కడైతే నేను ఎక్కుతా ఉన్నాను. కొంచెం ఎక్కినామంటే సరిపోతుంది, శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్తాం మనము. దగ్గరికి అయితే వచ్చేసినాము, శ్రీవారి పాదాల దగ్గరికి అయితే. కానీ ఇవేనండి శ్రీవారి పాదాలు, చూడండి ఎంత బాగుంది. నేను కూడా ఎప్పుడు చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడైనా మేము పాపనాశం వెళ్తా అంటే శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్ళలేదు, ఈసారి అయితే వెళ్ళిండాము. నాకైతే ఫుల్ సంతోషం అయిపోయింది శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళేతలకి. మీరు కూడా ఎవరైనా చూసే వాళ్ళు కూడా ఈ శ్రీవారి పాదాలు మీరు కూడా దర్శించుకొని ఆ దేవుడి అనుగ్రహం మనం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మీరు కూడా దర్శనం చేసుకోండి, దర్శనం చేసుకోండి. ఆ దేవుని అనుగ్రహం మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడైతే కానీ కొద్దిగా సూర్యుడు అయితే కనొచ్చా ఉన్నాడు, మనసు అయితే బాగా కురుస్తూ ఉంది. ఇక్కడ శ్రీవారి పాదాల నుంచి మనం పైన నించుకొని ఉంటాం కదా, అప్పుడు చూస్తే కానీ ఇదంతా బాగా కనొచ్చుంది. పొద్దున్నే మనసు కూర్చుంది కాబట్టి అసలు ఏం కనరాలేదండి. ఇక్కడైతే మా వారు మా పిల్లలు అయితే నిలుచుకో ఉన్నారు. ఇక్కడైతే కన్నా ఏమన్నా మనం ముడుపులు కూడా కట్టుకోవచ్చునండి, ఏమన్నా కోరిక మనసులో ఏమన్నా కోరుకుంటే కన్నా ఆ కోరిక నిలవరాలని ఇక్కడ మనం ముడుపు కొట్టుకునే కూడా మంచిదంట. ఇప్పుడైతే కిందికి దిగేసి వచ్చేసిన్నాము, బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడైతే చెట్లంతా చాలా బాగుండండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం ఏదైనా మనసులో కోరిక కోరుకొని ఇలా 3 రాళ్ళు కానీ లేదంటే 5 రాళ్ళు కానీ ఇలా మనం ఒకదాని మీద ఒకటి పెట్టి మనము ఇండ్లు ఎలా బునాది కడతామో ఆ మాదిరి కడితే కన్నా చాలా మంచిదంట, మనం అనుకున్న కోరిక నిలవేరుతుందంట. సో అందుకని నేను కూడా నేను అలా పెట్టిండాను కొద్దిగా. ఇక్కడైతే బొసు వస్తుంది మేము వెళ్ళేది. ఇప్పుడైతే కన్నా పాపనాచం వెళ్తానమండి. పాపనాచం వెళ్ళినా కూడా ఆ వీడియో కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను తప్పకుండా, మీరు కూడా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.